దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బిఏ బికామ్ బిఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి డిగ్రీ డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయ మార్కెట్ మరియు ప్రభుత్వ విధానం అనే అంశాన్ని చర్చించుకుందాం. ఈ అంశం పీజీ సెకండ్ ఇయర్ ఎకనమిక్స్ విద్యార్థులకు సంబంధించినటువంటిది. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. జనాభాలో 60% పైగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ వ్యవసాయ రంగం అనేటువంటిది జీవనోపాధిని కల్పించడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి జనాభాకు ఆహార ధాన్యాలను సమృద్ధిగా సరఫరా చేస్తూ ఉంది. అంతేకాకుండా పరిశ్రమలకు కావలసినటువంటి ముడి పదార్థాలను, ఉపాధి అవకాశాలను, ఎగుమతులను ప్రోత్సహించడం మరియు మొదలైనటువంటి ఎన్నో ప్రాధాన్యతలు కలిగినటువంటి వ్యవసాయ రంగం దేశంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. 1960లో ప్రారంభమైనటువంటి హరిత విప్లవం వల్ల వ్యవసాయదారుడు యంత్రాలు, హైబ్రిడ్ విత్తనాలు మరియు ఆధునిక పద్ధతుల ద్వారా సాగు చేయడంతో ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఆర్థికాభివృద్ధిలో ఇంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవసాయ రంగం జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 1950లో 55% కాగా, ప్రస్తుతం అంటే 2016-17 లెక్కల ప్రకారం 17.3%గా ఉంది. ఇంతటి ప్రాధాన్యత గల వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పోషిస్తుంది కాబట్టి మనం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయదారుని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం వ్యవసాయ మార్కెట్ మరియు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందుగా అంశంలోకి చర్చలేకపోయే ముందుగా మనం ఇద్దరు ఎక్స్పర్ట్స్ని మన స్టూడియోకు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళని ప్రస్తుతం పరిచయం చేసుకుందాం. ముందుగా ప్రొఫెసర్ లింగమూర్తి గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనమిక్స్ మరియు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్. అంతేకాకుండా లింగమూర్తి సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనేక సేవలు చేశాడు. అవి ఏమంటే కోర్స్ రైటర్గాను మరియు కోర్స్ ఎడిటర్గాను విధులు నిర్వహించాడు. అదేవిధంగా నిర్వహిస్తూనే ఉన్నాడు ఇప్పటికి కూడా. ఇంకా మరొక ఎక్స్పర్ట్ చిట్టేడి కృష్ణారెడ్డి గారు. డాక్టర్ చిట్టేడి కృష్ణారెడ్డి గారు స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో బోధన సిబ్బందిగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ముందుగా లింగమూర్తి సార్ గారు, ఈ వ్యవసాయ మార్కెటింగ్ అంటే ఏమిటి, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మన దేశంలో ఏ విధంగా ఉంది, వివరిస్తారా సార్? మన భారతదేశం ప్రధానంగా ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు వ్యవసాయ రంగం చాలా ప్రాధాన్యత కలిగినటువంటి రంగం ఇప్పటికి కూడా. అంటే వ్యవసాయ రంగం ఇప్పటికీ
मोर दैन 55% मन ग्रोथ रेट को अंत पापुलेशन मोर दैन 55% आधार पड़ी का जीडीपी की मतलब दाने कंट्रिब्यूशन तग्कट अभी मिगता देश अदे विधा जी अच्छे उत्पत्ति अच्छे काबटे इंत प्राधान्यता कभी रंगम अंत दादा 55% पापुलेशन को उपाधि परोक्ष प्रत्यक्ष कल तरवा पारिश्रामिक रहा मुड़ सरकल अंदर इवन जरूरत दाने तेज चाल मुख्यमंत्री अंदर व्यवसाय रंग में उत्पत्ति एंत मुख्यमंत्री उत्पत्ति एंत मुख्यमंत्री दा तो मार्केटिंग चाल मुख्यमंत्री मार्केटिंग व्यवस्था पटिष्ठा उन्नपड़े चुनाव उत्पत्ति की सर अगर धर वस्ते दाने वाल व्यवसायदार आदायाता व्यवसायदार आदाया तिरी वाले व्यवसाय रंग में पड़ते इंका उत्पत्ति तरह उत्पादकालू को अवकाश उ उत्पत्ति इंका अवकाश उ दा तो पटे इतर देश मन आहार धाया तरवा मुड़ सरकू एक्सपोर्ट अवकाश उ दाने वाल मन को आदा प्रभुत् तरह रईत आदा वे अवकाश उबी मार्केटिंग व्यवस्थक चला ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నదని మనం చెప్పుకోవాలి అయితే మరి మార్కెటింగ్ వ్యవస్థను ఇంత ముందు కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా చిట్టెడి కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా ఏంటంటే మనం చాలా వరకు మర్చిపోవడం జరిగింది ఉత్పత్తిని పెంచడమే మన లక్ష్యంగా పెట్టుకున్నాం కానీ మార్కెటింగ్ అంత ఇంపార్టెంట్ అని చెప్పి అనుకోలేదు అయితే ఈ మధ్య మార్కెటింగ్ కూడా దాని యొక్క ప్రాధాన్యతను ప్రభుత్వాలు గుర్తించడం జరిగింది అయితే మనకు మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా కూడా ఆ చర్యల్లో కూడా మనం అంత పెద్ద సక్సెస్ కాలేదు కానీ సక్సెస్ కాలేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాయి మొట్టమొదటిసారిగా దాని యొక్క ప్రాధాన్యత గురించి డిస్కస్ చేసినటువంటి తమ రిపోర్ట్ లో కూడా రాసినటువంటి సంఘం ఏంది అంటే నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ 1976 మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రభుత్వ వ్యాపార రంగంలో ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ కూడా చాలా ప్రాధాన్యత కలిగి ఉండాలి అప్పుడే రైతుల యొక్క స్థితిగతులు మెరుగుపరచడం జరుగుతుందని చెప్పి వ్యాపార సంఘం నొక్కి వకానించడం జరిగింది తమ రిపోర్ట్ లోపట అయితే అప్పటి నుంచి ప్రభుత్వాలు కూడా దీని గురించి చాలా ఆ ప్రాధాన్యత గుర్తించి పటిష్టంగా చేయడానికి చర్యలు తీసుకోవాలన్నట్టు జరుగుతాంది అయితే మరి మార్కెటింగ్ పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది ఎందుకంటే అందరూ కూడా చెప్తారు ఏంది అంటే ఆర్థిక అభివృద్ధిలోపట వ్యాపార రంగం ముఖ్య పాత్ర వహించనే కాకుండా రైతు అనేటువంటి వాడు వెన్నెముక దేశానికి తర్వాత వ్యాపార రంగం కూడా చాలా కీలకమైనటువంటి రంగం అని చెప్పి చెప్తారు కాబట్టి మరి వ్యాపార రంగానికి కీలకమైనటువంటి పాత్ర వహించేటువంటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఉత్పత్తిని పెంచడం మాత్రమే ప్రాధాన్యత కాదు పెంచినటువంటి ఉత్పత్తికి సరైనటువంటి ధర రావాలి అని అంటే పటిష్టమైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే వ్యాపార రంగంలో వ్యాపారదారుల యొక్క ఆదాయాలు పెరిగి వారికి ఆ ప్రోత్సాహం ఉండడం వల్ల తిరిగి ఉత్పత్తిని పెంచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రైతుల యొక్క స్థితిగతులే కాకుండా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరచడానికి ఈ మార్కెటింగ్ రంగం అనేటువంటి దోహదపడుతుందని చెప్పడానికి చెప్పడం లోపల తప్పేం లేదు కాబట్టి ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో మార్కెటింగ్ రంగం కూడా అంత ముఖ్యమో మార్కెట్ వ్యవస్థ పటిష్టం కానంత మట్టుకు ఉత్పత్తిని ఎంత పెంచినా కానీ దానివల్ల రైతుల యొక్క స్థితిగతులు మెరుగుపడవు అని చెప్పి మనం ఇక్కడ చెప్పడం లోపల అతిశయోక్తి లేదు థాంక్ యూ సార్ విద్యార్థులకు ఒక ముఖ్య గమనిక ఏమంటే ఏవైనా ఈ అంశానికి సంబంధించి ఏవైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే మేము చెప్పిన మేము చెప్పబోయే ఫోన్ నంబర్స్ ద్వారా కాంటాక్ట్ కావాల్సిందిగా కోరుతున్నాం కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నంబర్స్ 270-31-431 270-31-432 మరియు 270-31-433 ఏదైనా మీకు డౌట్ లేదంటే ప్రశ్న అడగాల్సి వస్తే ఈ అంశానికి సంబంధించినదై ఉండాలి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అడగొద్దని కోరుతున్నాం చర్చను కంటిన్యూ చేస్తూ సార్ అన్నట్టు జాతీయ ఆదాయంలో మన దేశ జాతీయ ఆదాయంలో వ్యాపార రంగం వాట అధికంగానే ఉంది ఇప్పటికీ అంటే అప్పటికి కంపారిటివ్‌లీ చూసుకుంటే ఏ రంగం మిగతా రంగాలకంటే ఎక్కువగానే ఉంది ప్రపంచ దేశాల్లో కూడా ఏ దేశం కూడా ఇంత జాతీయ ఆదాయంలో వ్యాపార రంగం వాట ఎక్కువ లేదు మన దేశమే ఎక్కువ ఓటాన్ని కలిగి ఉంది సార్ మార్కెట్ అంటే ఏంటి అని తెలియజేశాడు ఆ మార్కెట్ వ్యాపార మార్కెట్ లో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి వాటిని వివరిస్తారా కృష్ణారెడ్డి గారు తప్పకుండా ఇందాక ప్రొఫెసర్ లింగమూర్తి గారు చెప్పినట్టుగా భారతదేశం మార్కెటింగ్ రంగం చాలా
ముఖ్యమైనటువంటి అంశం వ్యాపార రంగంలో వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా రైతులు ఈ రోజు రకరకాల సమస్యలు జరుగుతున్నాయి ప్రభుత్వాలు కూడా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను వివిధ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతూనే ఉంది అయినప్పటికీ కూడా రైతులు వాళ్ళకు చెందాల్సినటువంటి గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ప్రధానంగా కారణాలు చూసుకున్నట్లయితే మొదట్లో వ్యాపార రంగాన్ని కేవలం ఒక రైతులు పండించే వాళ్ళు వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు సరిపోయేంతటువంటి మాత్రమే చేసేవాళ్ళు మార్కెటింగ్ అనేటువంటిది ప్రధానంగా లేనటువంటి చర్యగా ఉండేది ప్రపంచీకరణ ప్రభావం వల్ల లేదంటే వ్యాపార రంగంలో వచ్చినటువంటి వినూత్న మార్పులు ఏదైతే హరిత విప్లవం కానీ 1966-69 ప్రాంతంలో వచ్చినటువంటి హరిత విప్లవం కారణంగా ఎప్పుడైతే మన ఉత్పత్తి అధిక స్థాయిలో పెరిగినప్పుడు ఆ ఉత్పత్తికి తగిన అనుకూలంగా మార్కెటింగ్ వ్యవస్థను కూడా కొంత నెగ్లెక్ట్ చేయటం అనేది జరిగింది సో దానికి ప్రధానంగా కారణాలు చూసుకున్నట్లయితే ఒకటి రైతులు ఉత్పత్తి అనేది ఒకే కాలంలో వస్తుంది అది సంవత్సరం పొడుగు కాకుండా ఆ సీజన్ బట్టి ఉత్పత్తి జరుగుతుంది ఆ సీజన్లో ఎప్పుడైతే ధరలు పడిపోయినప్పుడు లేదంటే ధరల్లో కొంత కృత్రిమంగా కూడా ఏర్పరిచినటువంటి తగ్గుదల వలన రైతులకు అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి దాంట్లో ప్రధానంగా చూసుకున్నటువంటి అయితే సీజనల్ ఆ సమయంలో ప్రభుత్వం కనుక కొంత ఉత్పత్తిని ఉత్పత్తి పెరిగిన ఉత్పత్తికి అనుకూలంగా చర్యలు చేపట్టినప్పటికీ మధ్య దళారులు వ్యాపారస్తులు వాళ్ళలో ఆ మిడిల్ మెన్లు ఎవరైతే ఉన్నారో రైతులకి ఆ లాభాన్ని చేకూరకుండా కొంత రైతులటువంటి ఆర్థిక అవసరాలను ఎప్పుడైతే ఉందో దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తక్కువ ధర ఇచ్చి దళారులు మధ్య వ్యాపారస్తులు లాభాలను ఎక్కువ గడించడానికి చేసే ప్రయత్నం మనం స్పష్టంగా కనబడుతోంది మరి రైతులు ఆ ఉత్పత్తి రాగానే ఎందుకు అమ్ముతున్నారు అంటే మనం చూసినట్లయితే ప్రధానంగా వాళ్ళు అప్పటికే ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో కూరుకొని ఉండడం వల్ల ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ ధాన్యాన్ని కానీ పండించిన ఉత్పత్తిని అమ్మేసి ఆ డబ్బులు తీసుకోవాలన్నటువంటి చర్యలో జరుగుతుంది సో దానికి కూడా కొంత సమస్యగా చెప్పొచ్చు ఇంకొకటి నాణ్యత కూడా ఏదైతే తను ఉత్పత్తి చేసినటువంటి నాణ్యత వివిధ రకాలైనటువంటి ఉత్పత్తి ఆ ఉత్పత్తి క్రమంలో నాణ్యతను గ్రేడింగ్ ఏదైతే ఉందో దాన్ని చేయటంలో రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు తమ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడం వల్ల కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే కూరగాయలు పండించిన తర్వాత మార్కెట్లో తొందరగా అమ్మేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కొంత ప్రభుత్వం చేపట్టినప్పటికీ అవి అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఇమ్మీడియట్గా దాన్ని అమ్మేటువంటి ఆ పరిస్థితి ఏర్పడడం కూడా కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి దాన్ని ఏమంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ ఆ గ్రేడింగ్ చేయటం ఒక ఎత్తు అయితే తర్వాత దాని స్టోరేజ్ ఏదైతే ఉత్పత్తి అయిన దాన్ని కొంతకాలం ధర పెరిగేంత వరకు వెయిట్ చేసి అమ్మేటువంటి విధానం లేకపోవడం కూడా మనం ప్రధాన సమస్యగా చెప్పొచ్చు ప్లస్ రైతుల మధ్యలో కూడా కొంత ఈ ఏ సీజన్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా ఏమైపోతుందంటే ఒక రైతు కొంత సీజన్ బట్టి ఉత్పత్తిని పెంచడం కానీ దానికి ధర మార్కెట్లో డిమాండ్ లేకపోవడం కాబట్టి రైతులు కూడా ఆ మార్కెట్కు అనుకూలంగా ఆ డిమాండ్కి అనుకూలంగా ఉత్పత్తిని కనుక పెంచినట్లయితే కొంత సమస్యను ఈ అధిగమించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇలా సమస్యలు చూసుకున్నట్లయితే మార్కెటింగ్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి సమస్య ఇందాక సార్ కూడా మన లింగమూర్తి సార్ చెప్పినట్టు మనం ఉత్పత్తి వైపు ఒక ఫోకస్ పెట్టేసి ప్రాధాన్యత ఇచ్చేసి ఆ మార్కెటింగ్ వైపు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య మనం మిగతా దేశాల్లో కానీ ఎక్కడ చూసినప్పుడు కూడా ఒక పటిష్టమైన మార్కెట్ వ్యవస్థ ఉండడం వల్ల రైతులకు వాళ్ళు ఆశించినటువంటి లాభాలు కానీ పంటకు సరైనటువంటి ధర కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఇంతకుముందు కాలంలో రైతులు వారి అవసరాల కోసమే పంటను పండించుకొని చేసేవాళ్ళు అయితే తర్వాత కాలంలో ఆ పంట ఉత్పత్తి అనేటువంటిది వృద్ధి సాధించడం వల్ల ఆ మిగులు అనేటువంటి దాన్ని మార్కెట్లో అమ్ముకోవాలి కాబట్టి ఆ మార్కెట్ వ్యవస్థ అనేటువంటిది రూపుదిద్దుకుంది ఆ మార్కెట్ వ్యవస్థకు అనుగుణంగా రైతులు డిమాండ్ని కానీ లేదంటే సాగు కాలాన్ని కానీ దాని మీద సరైన అవగాహన లేక ఎక్కువ అంటే ఆ పంట పండినటువంటి పంటను సరైన పద్ధతిలో దాన్ని సరైన ధరకు అమ్ముకోలేక నష్టాలు పాలవుతున్నారు అయితే ఈ మార్కెట్లు అనేటువంటి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రైవేటు వ్యక్తుల్లో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు నడిపే ఒకటి మార్కెట్ దాన్ని
క్రమబద్ధం కాని మార్కెట్ అని అంటారు. మరొకటి ప్రభుత్వ ఆధీనంలో నడిచే మార్కెట్, దాన్ని క్రమబద్ధమైన మార్కెట్ అని అంటారు. ఈ క్రమబద్ధమైన మార్కెట్ల వల్ల మన వ్యాపార రంగానికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తున్నాయి? లింగమూర్తి సార్. అవునండి కృష్ణారెడ్డి గారు. అయితే మార్కెట్స్ ను మీరు ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రధానంగా రెండు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి రెగ్యులేటెడ్ మార్కెట్స్, వాటినే మనం క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు అంటాం. రెండవది అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్, అంటే వాటికి ప్రభుత్వ విధానాలతోని ప్రభుత్వ నియమాలతో సంబంధం లేకుండా అవి నడుస్తుంటాయి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయి, అవి అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్. అయితే మరి ఈ అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ మొదటి నుంచి కూడా మన దేశం లోపల అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటే క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు కాకుండా పనిచేసినట్టు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండే, ఇప్పటికి కూడా వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ కాలక్రమేణ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ క్రమబద్ధమైనటువంటి మార్కెట్ల యొక్క ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించి వాటిని విస్తరించేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నది. అయితే మరి క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు స్వాతంత్రం వచ్చినప్పుడు అంటే మొట్టమొదట స్వాతంత్రం రాకముందే బీహార్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక క్రమ అంటే రెగ్యులేటెడ్ మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే స్వాతంత్రం రాలేదు కాబట్టి అప్పటికి ప్రభుత్వం మనది కాదు కాబట్టి వాటి గురించి పట్టించడానికి చర్యలు తీసుకోలేము. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం స్టార్ట్ చేసినాము. అయితే 1950 లోపల కేవలం 200 పైన మాత్రమే ఉండే, 250 ఉండే ఇది క్రమబద్ధమైన మార్కెట్లు. మన భారతదేశం చాలా పెద్దది. అయితే ఇప్పుడున్నటువంటి సోర్సెస్ మనం చెప్పేటి ఏంటంటే దాదాపు 7000 పైన క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు మన దేశంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ మోర్ దాన్ 22,000 ఇప్పటికీ అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ మన దేశంలో నడుస్తున్నాయి. అంటే అవి రూరల్ ఏరియాస్లలో, ట్రైబల్ ఏరియాస్లలో ఇప్పటికీ అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ యొక్క ప్రాధాన్యత ఉన్నది. ఈ అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఏవైతున్నాయో అంటే నియమబద్ధం కానటువంటి మార్కెట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ దళారుల చేతిలో పట ట్రేడ్ ఊళ్ళల్లో ఉండేటువంటి ట్రేడర్స్ ఉంటారు కదా, వ్యాపారస్తుల చేతిలో పట ఉండడం అనేటువంటిది జరుగుతున్నది. అయితే మరి రెగ్యులేటెడ్ మార్కెట్స్కు తర్వాత అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్కు ఉండేటువంటి తేడా ఏంటి అంటే ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ వల్ల ప్రభుత్వం అంటే రెగ్యులేటెడ్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రభుత్వం యొక్క నియమానుసారంగా పనిచేస్తాయి కాబట్టి ఈ దళారుల యొక్క పాత్రను తగ్గించి రైతులకు జరిగేటువంటి మోసాన్ని తగ్గించేసి రైతులకు గిట్టుబాటు ధరను పొందేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాయన్నట్టు. అయితే మరి మన దేశం చాలా పెద్దది. ఇప్పటికీ ఇంకా ఒక ఉండేటువంటి సమాచారం ప్రకారంగా మనకు తెలిసింది ఏంటంటే మొత్తం మార్కెట్ లోపల ఇప్పటికీ కేవలం 15% మార్కెట్స్ మాత్రమే నియమబద్ధమైనటువంటి మార్కెట్లు, అంటే క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు. అంటే ఇంకా 85% మనం వీటిని విస్తరించాల్సిన అవసరం ఉన్నది. అంటే రూరల్ ఏరియాలలో, ట్రైబల్ ఏరియాలలో ఇప్పటికీ ఈ అన్రెగ్యులేటెడ్ మార్కెట్ యొక్క ప్రాధాన్యత ఉన్నది కాబట్టి మనం ఇంకా వీటిని విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుసుకోవాలి. అయితే మరి క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు ఈ మార్కెట్ కమిటీలు ఉంటాయి, ఈ మార్కెట్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. దాంట్లో ప్రభుత్వం యొక్క నామిని ఉంటుంది, తర్వాత సభ్యులు కూడా రైతులు, వ్యాపారస్తులు వీళ్ళ యొక్క సభ్యత్వం వాటిలో ఒకటి ఉంటుంది. అటు రైతులకు మోసం జరగకుండా ఇటు వ్యాపారస్తులకు కూడా అందరి ఇంట్రెస్ట్లు కూడా దాంట్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా లైసెన్సు విధానం ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా తప్పుడు తూకాలు ఇవన్నీ కూడా చేస్తే ఏంటంటే క్రమబద్ధమైనటువంటి మార్కెట్ల కూడా లైసెన్సులు రద్దు చేసే అవకాశం కూడా. ఈ క్రమబద్ధమైన మార్కెట్ల మీద రైతులకు ఏమైనా అవగాహన ఉందా సార్? అంటే వాళ్ళని మెంబర్స్ చేస్తున్నారు కదా, అక్కడికి వస్తున్నాను. అయితే క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు చాలా లాభాలు ఉన్నాయి. కానీ మన దేశం లోపల రైతులు చాలా వరకు నిరాశ్రయాసులు. రెండోది ఏంటంటే మార్కెట్ ఇన్ఫర్మేషన్ కూడా సరి అయినటువంటి కాలంలో రైతులకు అందడం లేదు. వాళ్ళు ఇల్లిటరేట్స్ కాబట్టి సమాచార వ్యవస్థ పట్టించడం లేదు కాబట్టి వాటి గురించి అవగాహన అనేటువంటిది రైతులకు లేకపోవడం వల్ల వాటి వల్ల చేకూరేటువంటి ప్రయోజనాల గురించి వారికి తెలియకపోవడం వల్ల ఎక్కువ లాభాలు అంటే చాలా లాభాలు పొందలేకపోతున్నారు. అయితే కాబట్టి మార్కెటింగ్ వ్యవస్థను కూడా మనం అంటే మార్కెటింగ్ సమాచార వ్యవస్థను పటిష్టం చేయడం వల్ల ఈ రైతులకు ఎక్కువ వాటి గురించి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మన దేశం మొత్తంలో కర్ణాటక రాష్ట్రం ముందుకొచ్చి రెమ్స్ అనేటువంటి మార్కెట్ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రెమ్స్ అంటే ఏంటంటే రాష్ట్రీయ ఈ మార్కెటింగ్ సిస్టమ్, రెమ్స్. అయితే అది ప్రభుత్వం తర్వాత ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనివల్ల ఏంది అనంటే అది ఈ మార్కెటింగ్ అంటాం మనం. అంటే క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు ఈ మార్కెట్లు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ సిస్టమ్ అన్నట్టు. దానిలో ఒకటి ఏంది అనంటే మొత్తం రాష్ట్ర వ్యవస్థ, రాష్ట్రం అంతా కూడా ఫ్రీ మార్కెట్ ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత రైతులను, తర్వాత అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ వాళ్ళు ఏంటంటే ఇద్దరు కూడా ఐ మీన్ కంప్యూటర్ లోపల అవైలబిలిటీ డేటాను ఆధారంగా
ఎక్కడ ధర ఎక్కువ ఉండదుంటే అక్కడ అమ్ముకునేటువంటి ఫెసిలిటీ రైతుకు ఉంటుంది. ఎక్కడ అనుకూలమైనటువంటి వస్తువు దొరికితే అక్కడ కొనుక్కునే ప్రయత్నం బయర్ కూడా చేయడం జరుగుతుంది. కానీ ఒక విధంగా చెప్తే ఏంటంటే క్రమబద్ధ మార్కెట్లు వచ్చినప్పటికీ ఇప్పటికీ మన అగ్రికల్చర్ మార్కెట్స్ ఏవైతున్నాయో అవి బయర్స్ మార్కెటే కానీ సెల్లర్స్ మార్కెట్గా కాలేదు. సెల్లర్స్ మార్కెట్గా తయారైనప్పుడు రైతులకు ఎక్కువ ఆదాయాలు సరి అయినటువంటి ధర వస్తుంది, ఆదాయాలు పెంపొందించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మార్కెట్లను ఇంకా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లలో రూరల్ ఏరియాస్లలో వీటిని స్ట్రెంగ్తన్ చేయడం వల్ల మార్కెటింగ్ సమాచార వ్యవస్థను కూడా మనం స్ట్రెంగ్తన్ చేయడం వల్ల తర్వాత ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ అనేటువంటిది ఇంకా పెంపొందించడం వల్ల ఏంది అనంటే ఈ క్రమబద్ధమైనటువంటి మార్కెట్ల వల్ల రైతులకు ప్రయోజనాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఈ క్రమబద్ధమైనటువంటి మార్కెట్ల వల్ల కూడా ఎక్కువ ప్రయోజనం పెద్ద రైతులకే ఉన్నది, చిన్న రైతులకు ఇంకా దీనివల్ల ప్రయోజనం ఎక్కడ ఎక్కువ రావడం లేదు. దానికి కారణం ఏంటంటే చిన్న రైతులు ఇంతకుముందు మన చిట్టేడి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళు దే రిసార్ట్ టు ఫోర్స్డ్ సేల్స్, అంటే వాళ్ళకు రుణాలు ఉంటాయి కాబట్టి తర్వాత నిల్వ ఉంచుకునేటువంటి శక్తి కూడా వాళ్ళపట్టు లేకపోవడం ఏంటంటే దానివల్ల క్రమబద్ధమైనటువంటి మార్కెట్లో ఉండేటువంటి ప్రయోజనాలు వాళ్ళు పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఏవైతున్నారో, అంటే చిన్న చిన్న ఉత్పత్తిదారులు ఎవరైతున్నారో, వాళ్ళకు కూడా ప్రయోజనం కలిగే విధంగా మనం మార్కెటింగ్ వ్యవస్థ. ఇప్పుడు పెద్ద రైతులు అంటున్నారు ఈ క్రమబద్ధమైన మార్కెట్లలో ప్రధానంగా అంటే అమ్మే పంటలు ఏంటివి, పంట రకాలు ఏంటివి? దాదాపు ఇప్పటికీ నూట వాణిజ్య పంటలు అంటారా లేదంటే వాణిజ్య పంటలు ఉన్నాయి, తర్వాత ఆహార ధాన్యాలు పంపుతారు. దాదాపు మొదట్లో ఒక ఆరు ఏడు వస్తువులు మాత్రమే క్రమబద్ధమైన మార్కెట్లో కూడా విస్తరణ చేసేది. ఇవాళ అవి పెంచడం జరిగింది. దాదాపు 150 పైన వస్తువులు క్రమబద్ధమైనటువంటి మార్కెట్లో కూడా వస్తున్నాయి. కానీ మీ ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి నెట్వర్క్ సరిగా లేదు మన దేశంలో. రెండవది ఏంటంటే చిన్న స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఒకటి వాళ్ళకి సమాచారం ఉండదు, రెండవది ఏంది అనంటే వాళ్ళు నిల్వ ఉంచుకునేటువంటి శక్తి కూడా కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. తర్వాత మన దగ్గర రవాణా వసతులు సక్రమంగా లేవు, తర్వాత సమాచార వ్యవస్థ సక్రమంగా లేదు, తర్వాత నిల్వ ఉంచుకున్నటువంటి అడాన్ గోడౌన్ ఫెసిలిటీస్ కూడా ఇంకా సరిగా పరపతి సౌకర్యాలు ఇంకా విస్తరించలేదు. ఎస్, దానివల్ల ఏంటంటే ఆ రుణాలు ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికీ మనీ లెండర్స్ పైన ఆధారపడుతున్నారు చిన్న రైతులు, పెద్ద సన్నకారు రైతులు అంతా కూడా. దానివల్ల వాళ్ళు ఇమీడియట్గా అమ్ముకోవాల్సిన వస్తుంది కాబట్టి గిట్టుబాటు ధర, అంటే క్రమబద్ధమైనటువంటి మార్కెట్లో పట్టు ఉండేటువంటి గిట్టుబాటు ధర యొక్క ప్రయోజనాలు చిన్నకారు రైతులు పొందలేకపోతున్నారు. వాళ్ళు కూడా పొందే విధంగా చేయాలి అని అంటే ఇంకా మనం మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రమబద్ధమైనటువంటి మార్కెట్ ఇంకా విస్తరించాలి. క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు విస్తరించినప్పుడే రైతులకు ప్రయోజనం ఉంటుంది, ఎందుకంటే నియమానుసారంగా నడిస్తాయి కాబట్టి. కానీ వాటిని విస్తరించడంతో పాటు వాటిని ఇంకా సమాచార వ్యవస్థను పటిష్టం చేసిన పాటు ఈ సన్న చిన్న రకాల రైతులకు కూడా ఎట్లా ప్రయోజనం కలిగే విధంగా మనం వాటి రూపొందించుకోవాలో వాటి గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి ఇక్కడ నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన లింగమూరి సార్ చెప్పినట్టు క్రమబద్ధమైన మార్కెట్లో ప్రత్యేకంగా వాణిజ్య పంటలు అనే కాన్సెప్ట్ ఉండేది, ఇప్పుడు ఆ పంటల రకాలను విస్తరించారు. ఆ క్రమబద్ధమైన మార్కెట్లలో ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే గిట్టుబాటు ధర కల్పించడం, దళారులను లేకుండా చేయడం, ఆ అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయని మన లింగమూరి సార్ చెప్పాడు. ఇంకొక మార్కెట్ వ్యవస్థ ఏదంటే సహకార మార్కెటింగ్ వ్యవస్థ. ఆ సహకార మార్కెటింగ్ వ్యవస్థ వల్ల రైతులు పండించే పంటకు సరైన ధర లేక కొద్ది కాలం పాటు నిల్వ చేసుకునే ఫెసిలిటీ కల్పించే ఫెసిలిటీ సహకార మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఉంది. ఈ సహకార మార్కెటింగ్ వ్యవస్థ పద్ధతిని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా కృష్ణారెడ్డి గారు? ఈ ఇందాక మన లింగమూరి సార్ గారు చెప్పినట్టు ఏంటంటే ఈ క్రమబద్ధమైన మార్కెట్లలో కూడా కొంత కొన్ని ఇబ్బందులు రైతులు ఎదుర్కోవటం, ప్లస్ ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియా లాంటి ప్రాంతాల్లో రైతులకు సరైనటువంటి ధర లభించకపోవటం, దాంట్లో ప్రధానమైనటువంటి విషయాల్లో ఏంటంటే రైతుల దగ్గర తరుగు అని చెప్పేసి ఒక క్వింటాల్కి 2 కేజీలు, ప్లస్ వాళ్ళ మీద ఒక క్వింటాల్కి ఇంకొక 100 రూపీస్ తక్కువ, ఇలా రకరకాలుగా దళారులు వీళ్ళ ఉత్పత్తికి తగిన ధర ఇవ్వకుండా చేస్తున్నటువంటి సమస్యకు పరిష్కారంగా రైతులు సహకార సంఘాలు అనేటువంటి ఏర్పాటు చేసుకొని ఈ రైతులు సహకార సంఘం ద్వారా ఏంటంటే ఆ ఉత్పత్తి ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఉత్పత్తిని అంతా కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు ఏర్పరచుకొని అటువంటి వచ్చిన ఉత్పత్తిని మనం మిగతా మార్కెట్లోకి సరైన సమయంలో అంటే వాళ్ళకి సరైన ధర వచ్చినప్పుడు మార్కెట్కి అనుకూలంగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే కేవలం రైతులు వాళ్ళు మ్యూచువల్గా వాళ్ళు ఒకరికి ఒకరికి
చేసుకునేటువంటి చిన్న సన్నకారు రైతులు వైతున్నారో ఈ సహకార సంఘాలు అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రైతులందరూ కలిసి ఒక తన ఉత్పత్తిని గనక ఒక సంఘం ద్వారా పెద్ద ఎత్తున అమ్ముకోవడానికి ఆస్కారం అవకాశం ఉంటుంది మంచి ధర ఉంటుంది మంచి ధర ఉంటుంది కాకపోతే కొంత ఈ సహకార సంఘాలల్లో కూడా ఏమవుతుందంటే రైతులు వాళ్ళలో కొంత ఐక్యత లోపించడం కావచ్చు లేదంటే ఇందాక మనం అనుకున్నట్టుగా వాళ్ళకు ఆర్థిక అవసరాలు ఇమిడియట్ గా ఉండేటువంటి ప్రెజర్ తో వాళ్ళకు కూడా కొంతవి ఆశించిన స్థాయిలో సహకార సంఘాలు కూడా మనకు ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు ఇందాక చెప్పిన దాని ప్రధాన కారణం కూడా వాళ్ళనటువంటి నిరక్షరాస్యత కొన్ని కొన్ని సార్లు ఏమైందంటే ప్రభుత్వ జోక్యం లేకుండా ప్రభుత్వం కూడా కొంత సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ ఈ సహకార వ్యాపారానికి సంఘాలకు కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కొంత ఈ రైతుల్లో ఉన్నటువంటి ఐక్యత లోపం కావచ్చు లేదంటే వాళ్ళ అవసరాలు కావచ్చు ఈ వ్యవస్థ అనేటువంటిది ముందుకు ముందుకు పోలేకపోతుంది కానీ ఇది యాక్చువల్గా ఒక మంచి ఒక రైతులు కనుక ఒక ఐక్యతతో కనుక ఈ సహకార సంఘాలను పటిష్టం కనుక చేసినట్లయితే ఈ సమస్యను చాలా వరకు మనం అధిగమించేటువంటి అవకాశం మనం చూడొచ్చు ఈ ఈ చర్యల భాగం ఇప్పుడు కనుక రైతులు ఈ సహకార సంఘాల ద్వారా కూడా ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే వీళ్ళకి మా ప్రభుత్వం 180 రోజుల వరకు ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్ ఇస్తున్నాయి వాళ్ళు పండించినటువంటి ధాన్యానికి కానీ లేదంటే ఇతర ఆహార ఉత్పత్తులకు వాళ్లకు సరైనటువంటి ధర వచ్చి అమ్ముకునేంత వరకు కూడా స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఈ సహకార సంఘాల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఈ సహకార సంఘాలలో కూడా వాళ్ళు ప్రధానంగా మన దృష్టి తీసుకొచ్చే సమస్య ఏంటంటే వాళ్ళకు కూడా సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోవడం స్టోరేజ్ ఫెసిలిటీసు ఒక్కొక్కసారి ఒక సమయ సమయంలో పండిన ఉత్పత్తి అంతా కూడా ఈ సహకార సంఘాలకి చేరినప్పుడు వాళ్ళు దాన్ని అగైన్ మళ్ళీ ఈ ఉత్పత్తిని స్టోర్ చేసుకోలేకపోవడం ఒకటి ప్లస్ స్టోర్ చేసిన ఉత్పత్తిని కూడా ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత ఆ నాణ్యత తగ్గిపోవడం ఎందుకంటే సరైనటువంటి ప్రమాణాలు లేకపోవడం లేదంటే న్యాచురల్ కలామిటీస్ వల్ల పండించిన ధాన్యంలో కొంత ఇప్పుడు ఒరి ఉందనుకోండి తడిసిన ధాన్యం కనుక స్టోరేజ్ చేసినట్టయితే కొంత వాళ్ళకి నష్టం భయం కూడా ఉంటుంది సో దానివల్ల కూడా కొంత రైతులు అనాసక్తి చూపించడం కావచ్చు ప్లస్ ఈ సౌకర్యాలు లేకపోవడం కూడా మనకు ఈ ప్రధానటువంటి సమస్య కానీ ఈ కలిసికట్టుగా ఈ రైతులు ఈ కోఆపరేటివ్ సంఘాలు చేసుకున్నప్పుడైతే సార్ గారు ఇందాక చెప్పినట్టు క్రమబద్ధమైన మార్కెట్లతో పాటు ఈ కోఆపరేటివ్ సొసైటీ కూడా రైతులకు చాలా వరకు మనకు మేలు చేసే అవకాశం ప్రస్ప్రదం చెప్పొచ్చు మనం ఓకే థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు రైతుల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్లో జరిగే ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ధరల విధానం కానీ అంటే ఏ సీజన్లో ఏ పంట సాగు చేస్తే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకోలేకపోతున్నారు అని మన చిట్టేడి కృష్ణారెడ్డి గారి విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది ఇప్పుడు సార్ లింగమూరి సార్ విక్రయం కాగల మిగులు అనే కాన్సెప్ట్ ఉంది కదా ఆ కాన్సెప్ట్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అవునండి అయితే రైతు పండించేటువంటి ఉత్పత్తులు ఒకట మిగులు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది దేశం యొక్క అభివృద్ధి తర్వాత అంటే సర్వతోముఖాభివృద్ధి జరగాలి ఆ దేశంలో అంటే మొట్టమొదట వ్యవసాయ రంగంలో పూట తయారైనటువంటి మిగులు ఎక్కువ ఉండాలి ఆ మిగులు వల్ల వచ్చినటువంటి ఆదాయంతో పారిశ్రామిక రంగం విస్తరించడానికి ఎందుకంటే ఆ మిగులుతోనే ఇన్వెస్ట్మెంట్ వ్యవసాయ రంగంలోనే కాకుండా పారిశ్రామిక రంగం యొక్క విస్తరణ కూడా అది దోహదపడుతుందని చెప్పి ఎందుకంటే ఆ మిగులు వల్లనే ఆదాయాలు పెరుగుతాయి అయితే మరి మొట్టమొదట ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మన భారతదేశం ఎక్కువ ఏంటంటే మొట్టమొదట సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఉండేది అంటే జీవనాధార వ్యవసాయం అంటే కేవలం రైతు తన సొంత ఖర్చుల కొరకు సొంత వినియోగం కొరకు మాత్రమే ఉత్పత్తి చేసుకున్నటువంటిది చాలా తక్కువ నిల్వ ఉండేది ఆ నిల్వను కూడా తన ఇంట్లోనే చేసుకున్నటువంటి వాడు అయితే దానివల్ల ఈ మార్కెటింగ్ వ్యవస్థ అప్పుడు పెద్ద ఏర్పాటు కాలేదు కానీ కాలక్రమేణ ఏంది అని అంటే మనం ఉత్పాదకాలను ఎక్కువ చేయడం వల్ల పెట్టుబడి వ్యవసాయ రంగంలో పెరగడం వల్ల అంతేకాకుండా ఆహార పంటలే కాకుండా ఆహారేతర పంటలను కూడా అంటే వాణిజ్య పంటలను కూడా పండించే స్థాయికి వ్యవసాయ రంగం ఎదుర్కొంటూ పోయింది దానివల్ల ఏంటంటే ఈ వ్యాపార దృక్పథంతో వ్యవసాయం చూడడం మొదలుపెట్టారు రైతు కూడా అంటే దానివల్ల ఆదాయాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే మరి ఇక్కడ విక్రయం కాగల మిగులు అనేటువంటి కాన్సెప్ట్ ఏంది అని అంటే రైతు పండించిన దానికి తన సొంత వినియోగం తర్వాత సొంత ఖర్చులే కాకుండా ఎంత మేరకైతే తన ఉత్పత్తులు ఇప్పుడు అంటే సొంత ఖర్చులకు పోగా మిగిలినటువంటి ఉత్పత్తి ఏతనో దాన్ని మనం విక్రయం కాగల మిగులు అంటే దీన్నే మనం మార్కెటబుల్ సర్ప్లస్ అని అంటాం ఇంగ్లీష్లో ఒకట ఇంకొకటి మార్కెటెడ్ సర్ప్లస్ ఉంటుంది
మార్కెటెడ్ సర్ప్లస్ అంటే మార్కెటబుల్ అంటే ఏందంటే ది సర్ప్లస్ విచ్ ఇస్ రెడీ టు సెల్ ఇన్ ద మార్కెట్ దట్ ఇస్ కాల్డ్ మార్కెటబుల్ సర్ప్లస్ అయితే మరి దాంట్లో రైతుకు పెట్టినటువంటి అంటే ఉత్పాదక పెట్టినటువంటి ఖర్చు తన సొంత వినియోగం అంతా పోగా మిగిలింది యాక్చువల్గా అది మార్కెటబుల్ సర్ప్లస్ మార్కెటెడ్ సర్ప్లస్ అంటే యాక్చువల్గా మార్కెట్లో కూడా అమ్ముకున్నది అయితే మన భారతదేశ వ్యవసాయ రంగం ఎట్లున్నదంటే రైతుల యొక్క సమస్యలు రైతులకు చాలా సమస్యలు ఉండడం వల్ల వాళ్ళ వినియోగ ఖర్చులు తర్వాత వాళ్ళకు ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్స్ అవి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు మార్కెటబుల్ సర్ప్లస్ మార్కెటెడ్ సర్ప్లస్కు పెద్ద తేడా మనకు కనిపిస్తలేదు ఒక్కోసారి ఏంటంటే మార్కెటెడ్ సర్ప్లస్ ఎక్కువ ఉంటుంది మార్కెటబుల్ సర్ప్లస్ యాక్చువల్గా తక్కువ ఉంటుంది మార్కెటెడ్ సర్ప్లస్ ఎందుకు ఎక్కువ ఉంటుంది తన వినియోగం కొరకు చేసేటువంటి ఉత్పత్తిని కూడా తను దాచుకోవాల్సినటువంటి ఉత్పత్తిని కూడా ఈ ఫో అంటే తనకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇమీడియట్గా అమ్మేస్తున్నాడు అన్నట్టు అయితే కానీ విక్రయం కాగల మిగులు అంటే యాక్చువల్గా వ్యవసాయదారుని యొక్క అభివృద్ధి అనేటువంటిది వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి అంది రైతుల యొక్క స్థితిగతులు మెరుగుపడ్డప్పుడే మార్క విక్రయం కాగల మిగులు యొక్క పరిమాణం ఎక్కువ ఉంటుంది ఆ పరిమాణమే యాక్చువల్గా అది ఆర్థిక అభివృద్ధిని అంటే వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి అనేటువంటి సూచిక అన్నట్టు తర్వాత వ్యవసాయదారుని యొక్క అభివృద్ధి సూచిస్తుంది దీనివల్ల దేశం యొక్క అభివృద్ధి కూడా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇది మార్కెటబుల్ సర్ప్లస్ ఎంత పెరిగేది ఉంటే అంత రైతుకు లాభం జరుగుతుంది దానివల్ల అంత పెట్టుబడి ఎక్కువ రైతు వ్యవసాయ రంగం పైన చేస్తారు ఉత్పాదకాల పైన ఖర్చు పెడతారు దాంతోపాటుగా ఏంటంటే పారిశ్రామిక రంగంలో పుట్ట ఉత్పత్తి అయినటువంటి వస్తువులను కూడా కొనేటువంటి కెపాసిటీ కూడా రైతుకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యవసాయ రంగమే కాకుండా పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశం ఈ విక్రయం కాగల మిగులుపైన ఆధారపడి ఉంటుంది అన్నట్టు కాబట్టి ఏ దేశంలో పుట్టిన అయితే విక్రయం కాగల మిగులు యొక్క పరిమాణం ఎక్కువ ఉంటుందో ఆ దేశంలో పుట్టిన రైతుల స్థితిగతులు బాగున్నట్టు లెక్క దాంతోపాటు పారిశ్రామిక రంగం యొక్క విస్తరణ కూడా త్వరితంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మనం ఇతర దేశాల యొక్క అభివృద్ధి చరిత్రను పరిశీలించదంటే మీకు యూరోప్ దేశాలు కానివ్వండి అమెరికా కానివ్వండి మిగతా అభివృద్ధి చెందినటువంటి దేశాలను మనం మోడల్స్ కనుక మనం పరిశీలన చేస్తే మొట్టమొదట వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి జరిగి వ్యవసాయ రంగంలో విక్రయం కాగల మిగులు ఎక్కువ ఏర్పడిన తర్వాతనే ఆ విక్రయం కాగల మిగులు పెట్టుబడిగా వ్యవసాయ రంగంలో తర్వాత పారిశ్రామిక రంగంలో పెట్టడం వల్ల మాత్రమే ఆ దేశాలు అభివృద్ధి చెందాయి కానీ భారతదేశం యొక్క అభివృద్ధి నమూనా చూస్తే కొంత మనకు డిఫరెంట్గా కనిపిస్తున్నది అన్నట్టు ఎందుకంటే విక్రయం కాగల మిగులు అనేటువంటిది ఎక్కువ ఐ మీన్ జరగకపోవడం వల్ల ఎందుకంటే వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెంది విక్రయం కాగల మిగులు యొక్క పరిమాణం ఎక్కువ జరగకముందే మనం వేరే రంగాలకు విస్తరణ అనేటువంటిది చేసుకుంటూ పోవడం జరుగుతుంది కాబట్టి ఇది సరి అయినటువంటి అభివృద్ధి నమూనా కూడా కాదు అని చెప్పి నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ సార్ హలో 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 మీ పేరేంటి నా పేరు తుమ్మా పిచ్చిరెడ్డి అండి చెప్పండి సార్ మీ ప్రశ్న అడగండి అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ పైన డిబేట్ జరుగుతుంది కదా సార్ అవును సార్ ఇప్పుడు వ్యవసాయ మార్కెటింగ్ లో వ్యవసాయదారుడు గిట్టుబాటు ధర గురించి అడుగుతున్నారు కదా తాను పండించినటువంటి పంట సర్ప్లస్ ఉండడం వల్ల మాత్రమే గిట్టుబాటు ధర అనేటువంటిది లేకుండా పోతుందని నా అభిప్రాయం ఎందుకంటే సార్ ఇంతకుముందు లింగమూర్తి సార్ గారు చెప్పుకుంటూ కేవలం పూర్వకాలంలో వాళ్ళ అవసరాల కోసమే ఉపయోగించారు మిగతా వాటి గురించి ఉపయోగించలేదు ఇప్పుడు ఎక్సెస్ ప్రొడక్ట్ చేస్తున్నారు దానికి సరైనటువంటి మార్కెటింగ్ లేదు అనేటువంటిది సార్ చెప్పాడు సంతోషం సార్ పాతకాలంలో ఉన్నటువంటి ధరలు ఉదాహరణకు ఒక 15 సంవత్సరాల క్రితం ఒడ్ల ధర 1400 ఉంటే స్టీల్ ఫుడే కూడా అదే రేటు కొనసాగుతుంది అది వేరే వస్తువుల విషయంలో 2 రూపాయలు ఉన్న వస్తువు 50 రూపాయలుగా మార్పు చెందింది అదేవిధంగా వ్యవసాయదారు ఖర్చులు కూడా 10 రూపాయల నుంచి 100 రూపాయలకు పెరిగిపోయాయి మరి వీటన్నిటిని రైతు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి వాటికి సరైనటువంటి పరిష్కారం సూచించాలని కోరుకుంటున్నాను సార్ మీరు చాలా మంచి ప్రశ్న వేసిండండి ఎందుకంటే వ్యవసాయ రంగం లోపల పండేటువంటి ధరలు ఏ రకంగా పెరిగినాయి తర్వాత వ్యవసాయ ఇతర రంగాలు అంటే పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి ధరలు ఏ రకంగా పెరుగుతున్నాయి అంటే చాలా వ్యత్యాసం ఉంది మీరు అన్నట్టుగా వ్యవసాయదారుడు ఇక్కడ ఏంటంటే ఇప్పటికి కూడా మేము వ్యవసాయ రంగం అనేటువంటిది ఇట్స్ అ గ్యాంబుల్ ఆఫ్ మన్సూన్స్ అయిపోయింది రెండోది అంటే వ్యవసాయ రంగానికి ఆ వ్యవసాయదారుడు ఇన్నోసెంట్ ఫెలో తర్వాత మార్కెటింగ్ వ్యవస్థ పటిష్టం లేదు కాబట్టి సరైనటువంటి ధర రావడం లేదు దానివల్ల గిట్టుబాటు ధర రాకపోవడం వల్లనే వ్యవసాయ రంగం అనేటువంటిది పెద్ద లాభదాయకంగా ఇప్పటికి కూడా మనం భారతదేశంలో మనం పరిగణించడం లేదు కాకపోతే కొంత వ్యాపార దృక్పథంతో మాత్రం ఈ మధ్య కొంత వ్యవసాయ రంగం లోపల వ్యాపార ధోరణి వచ్చింది కానీ వ్యాపార ధోరణి రావాల్సిందే వచ్చినప్పుడే మిగులు పెరుగుతుంది తర్వాత ఆదాయాలు పెరుగుతాయి కానీ పారిశ్రామిక రంగంలో కూడా వస్తువుల యొక్క ధరలు ఏ రకంగా పెరుగుకుంటూ వస్తున్నాయో గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఉండేటువంటి ఉత్పత్తుల మేరకు ధర పెరగలేదు దానివల్ల
వ్యవసాయదారుడు నష్టపోతున్నాడు, పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి చాలా లాభాలను సంపాదిస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే మన వ్యవసాయ వ్యవస్థలోపట మార్కెటింగ్ వ్యవస్థలో ముఖ్యంగా ఇంతకుముందు చిట్టెడి కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా ఇప్పటికీ దళారుల పాత్ర ఇప్పటికీ చాలా ముఖ్యంగా ఉంది. ఈవెన్ క్రమబద్ధమైనటువంటి మార్కెట్లో కూడా దళారుల యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఇప్పటికి కూడా ఉంటుంది. కాబట్టి సరైనటువంటి గిట్టుబాటు ధర లేకుంటే ఈ మధ్య కొన్ని మార్కెట్లోపట ఏంది అంటే ఈ రైతులంతా కూడా నిరసనల ప్రదర్శనలు చేశారు. కొంతమంది మీరు అన్నట్టుగా ఏంటంటే కొంతమంది నిజంగా కూడా వాళ్ళు అమ్మిన తర్వాత ఉత్పత్తి చాలా కాలం పాటు చేసి కష్టపడి తీసుకొచ్చినట్టు ఉత్పత్తి సరైనటువంటి ధర లేక కొంతమంది అప్పులు దాటికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. తర్వాత చాలా మటుకు నిరసన ప్రదర్శనలు కూడా అన్ని వ్యవసాయ మార్కెట్లు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం క్రమబద్ధమైన మార్కెట్లను పటిష్టం చేయాలి, స్టోరేజ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయాలి. తర్వాత వ్యవసాయదారులు స్టోరేజ్ చేసినటువంటి దానికి వాళ్ళకి ఏమైనా అప్పులు అవి ఉండేదంటే ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ద్వారా అంటే కొంత వాళ్ళకు వెసులుబాటు కల్పించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా అప్పులు ఉండేది ఉంటే ఏంటంటే వాళ్ళు నిల్వ ఉంచుకుంటే ఎందుకంటే నిల్వ ఉంచుకోవడం వల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది. మరి గిట్టుబాటు ధర రావాలి అన్నట్టు ఈ లోపల వాళ్ళు లోన్స్ రీపేమెంట్ చేయాలి. లోన్స్ రీపేమెంట్ చేసే విధంగా ప్రభుత్వం కొంత ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ద్వారా వాళ్ళకి సహాయం చేస్తే ఈ రైతులు కొంతవరకు ఇంకా మంచి మెరుగైనటువంటి ధరను పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నాను. కానీ ఇక్కడ వ్యవసాయ రంగమే మన మన వ్యవస్థ లోపల ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నది. వ్యవసాయ రంగం లోపల పెరిగే వస్తువులకు ధర పారిశ్రామిక రంగం లోపల వస్తువులకు పెరిగే ఏ మేరకైతే వస్తువుల ధరలు పెరిగినాయో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులకు ఆ మేరకు ధరలు పెరగలేదనేది వాస్తవం. మీరు చెప్పింది వాస్తవం. అదే సార్, ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలో చూసుకుంటే ఇందాక తను కరెక్ట్గా చెప్పినట్టు వ్యవసాయేతర ఖర్చులు పెరిగిపోయి ఇంతకుముందుకు వ్యవసాయం చేసేటప్పుడు కూడా రైతులు పశువులు ఆ క్రిమిసంహారక మందులు ఎరువులు అవన్నీ కూడా రైతులు స్వయంగా వాళ్ళ ఉత్పత్తి చేసుకుని ఆ పంటల్లో వినియోగించడం ద్వారా ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గేది. అవసరం లేదు. కానీ ఈరోజు రైతు పరిస్థితి అతను ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు ఇంతకుముందుకు విత్తనాలు కూడా రైతులు వాళ్లే ఉత్పత్తి చేసుకొని పంట చేసేది. కానీ ఈరోజు ప్రతి వస్తువును కొనుగోలు చేయడం వల్ల అదే ఇందాక చెప్పినట్టు ప్రపంచీకరణ ఉత్పాదకత పెంచేటువంటి ప్రక్రియలో పెరిగిపోయాయి మెకనైజేషన్ కూడా. ఇవన్నీ వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఏమైపోతుందంటే ఉత్పత్తి యొక్క ధరలు పెరగడం వ్యయం పెరగడం జరిగి రైతుకు గిట్టుబాటు ధర కొంత పెరిగినప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగదు. మరొకటి ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా ధరల హెచ్చుతగ్గులు కూడా నిర్ణయిస్తాయని మనం భావించవచ్చు. అవును, ధరలు ఇంపోర్ట్స్ అంతర్జాతీయ ప్రపంచ మార్కెట్లలో కూడా చేస్తున్నాయి. కానీ మన రైతులకు ప్రధానమైనటువంటి సమస్య ఇందాక తను కాలర్ చెప్పినట్టుగా కూడా ఏంటంటే ప్రధానంగా వ్యవసాయేతర ఖర్చులకు అనుకూలంగా ఏవైతే పెరిగాయి ఇప్పుడు పనికార పథకం వల్ల కూడా కొంత వ్యవసాయ కూలీల రేటు పెరగడం ఆనందదగించే విషయం కూలీల విషయంలో. కానీ రైతులకు కొంత వాళ్ళ ఖర్చులు పెరిగినప్పుడు దానికి అనుకూలంగా ధర పెంచడం కూడా ఆవిష్కారం ఎంతైనా. థ్యాంక్ యూ సార్. హలో హలో, మీ పేరేంటి సార్? మీ ప్రశ్న చెప్పండి సార్. సార్, మార్కెటింగ్ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు నాది ఈస్ట్ గోదావరి నాగబాబు నా పేరు సార్. కొద్దిగా క్లియర్గా మాట్లాడండి కొద్దిగా. క్లారిటీ నాగబాబు అండి. మేము మినప్పని చేస్తాం పొలంలో. ఓకే, లాస్ట్ ఇయర్ మేము పొలంలో నూర్చి టైంకి 8-10,000 దాకా అమ్మామండి పెంటాబ్ వచ్చి. ఓకే, ఈ సంవత్సరం నూర్చి ఇంటికి తీసి రాబడికి 6,000 రేట్ అన్నది 3,000-4,000 పడిపోయిందండి. ఇదంతా దీనికి ప్రధాన కారణం ఏంటంటే దళారీలు వ్యవస్థ. ఇప్పుడు తక్కువ రేట్లో కొని పెట్టేసి వాళ్ళు డంప్ చేస్తారు. అంటే కృత్రిమ ప్రతి పంట ఇదే పరిస్థితి ఉంటుంది. పంట బయటకు వస్తేనే రేటు తగ్గడానికి వీళ్ళు దళారీ వ్యవస్థ అని ప్రధాన కారణం. అదే జరుగుతుంది. దానికి పరిష్కార మార్గం ఏంటంటే ప్రభుత్వం ఒక మద్దతు ధర అనేటువంటిది ఇస్తున్నది ప్రతిదానికి. ఆ మద్దతు ధర ప్రకారంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి మార్కెట్లో పట్ల. ఎంత రైతు అయితే ఎంతనైతే ఉత్పత్తిని తీసుకొస్తారో అంత ఉత్పత్తిని మద్దతు ధర ప్రకారంగా కొని నిల్వ చేసుకునేటువంటి వసతులు మార్కెట్లో ఉంటే దీనివల్ల ప్రాబ్లం అనేటువంటి రైతుకు ఉండదు. అదండి, మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇప్పుడు వివిధ సంస్థల ద్వారా మార్కెటింగ్, మీరు అగ్రికల్చర్ మార్కెట్కి వెళ్ళినట్లయితే సార్ చెప్పినట్టు మీకు మద్దతు ధర ప్రకారంగా వస్తుంది. కానీ మా మధ్య దళారులకి ఎప్పుడైతే మీరు చూపించినప్పుడు మధ్య దళారులకు అమ్మాల్సిన అవకాశం వచ్చినప్పుడు మాత్రం ధరలు విపరీతంగా ఇలా
ఇది 6,000 నుంచి 3,000 కంటే సగానికి తగ్గించేసి ఈ మధ్య వ్యాపారస్తులు ఇప్పుడు అందుకనే చూసుకున్నట్టు రైతుల కన్నా ఎక్కువగా కూడా అటు వినియోగదారులు నష్టపోతున్నారు ఇటు ఉత్పత్తిదారులు నష్టపోతున్నారు కేవలం మధ్యలో ఉన్నటువంటి మిడిల్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఈ లాభాన్ని గడించడం జరుగుతుంది కాబట్టి ఈ వీళ్ళు కూడా ఏంటంటే కొంత రైతులు కూడా వ్యాపార మార్కెట్లోకి వెళ్ళి ఏదైతే ప్రభుత్వ క్రమబద్ధమైన మార్కెట్లో గనక అమ్ముకున్నట్లయితే అట్లీస్ట్ కొంతైనా వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక దానికి ఏంటంటే కమతాలు చిన్న కమతాలు కావడం వల్ల కూడా వాటిని మార్కెట్లోకి చేర్చుకోవాల్సిన అవసరం ఇంత కొంచెం మార్కెట్కి ఎందుకు తీసుకోవాలనే కాన్సెప్ట్తో ఏ రేటుకి వస్తే అక్కడ అమ్ముతున్నారని భావించవచ్చు ఇప్పుడు మన కాలర్ పరిస్థితి అలానే ఉంది 10 బస్తాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అంత దూరం తీసుకెళ్ళి అమ్మేసి దాన్ని తీసుకురావాలి అక్కడికి వెళ్తే కూడా రెస్పాండ్ ఎలా అవుతారు నిజంగా మద్దతు ధర ఇస్తారా ఒక సమాచారం లేకపోవడం ఒక నమ్మకం లేకపోవడం అవగాహన లేకపోవడం కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల్లోకి వస్తే రోడ్డు ఇందాక సార్ చెప్పినట్టు రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం రైతులు అక్కడికి వెళ్ళి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడం అన్నటువంటి కొంత ఇబ్బందుల వల్ల కూడా ఇంట్లోనే దాచిపెట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి ఈరోజు వచ్చింది ఓకే కృష్ణారెడ్డి గారు ఇప్పుడు విక్రయం కాగల మిగులు అనేటువంటిది దేశ ఆర్థిక అభివృద్ధిని చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకోవాలి ఆ చర్యలను పటిష్టంగా ఎలా అమలు చేయాలో వివరిస్తారా తప్పకుండా అండి సో ఇప్పుడు ప్రభుత్వాలు ఇందాక మనం చూసాం ఇప్పుడు కాలర్స్ కూడా మనకు ప్రధానంగా వాళ్ళకు కావాల్సినటువంటి సరైన ధరను రాకపోవడం అనేటువంటిది ప్రధాన సమస్య కాబట్టి ప్రభుత్వం కూడా అందులో భాగంగా రకరకాలైనటువంటి చర్యలు చేపట్టినప్పటికీ కూడా అవి కొంత గ్రామీణ స్థాయిలోకి వచ్చేసరికి సరైనటువంటి ధర రాకపోవటము ప్లస్ ఈ ఒక సీజన్లో ఇప్పుడు అందుకే ఒక ఇప్పుడు మిర్చి మిరపకాయ పంట తీసుకున్నాం అనుకోండి ఆ సమయంలో వచ్చినటువంటి ఉత్పత్తికి అనుకూలంగా ఆ ధరలను నిర్ణయించి స్టోరేజ్ చేసుకొని ప్రభుత్వం కనుక కొంత ఫెసిలిటేట్ చేయగలిగి వెళ్ళినట్టయితే ఆస్కారం ఉండటం ప్లస్ ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా ఏమవుతుందంటే ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోనే వివిధ మార్కెట్లలో అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు హలో నమస్తే సార్ హలో నమస్తే అండి నమస్కారం అండి మీ పేరండి సార్ మా పేరు రాజేశం అండి రాజేశం రాజేశం మీ ప్రశ్న అడగండి చెప్పండి రాజేశం అండి అదే మీ ప్రశ్న చెప్పండి అంటున్నా మీ ప్రశ్న మనం ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పంటకు మనం గిట్టుబాటు చేసుకునే ధర కానీ ధర పెంచుకునే అవకాశం కానీ మనకు ప్రభుత్వాలు కల్పిస్తలేవు కదా ఇవాళ ఒక టాటా కంపెనీ గడ్డపాలకు వెళ్తే 670 అంటే 330 అంటే ఇట్లా మనం పెట్టి తీసుకురావడం జరుగుతుంది ఏదైతే మనం ఉత్పత్తి చేసినటువంటి పంటలకు ఆ గిట్టుబాటు ధర నిర్ణయించుకునే హక్కు సార్ మనకు రాజ్యాంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ భారతదేశమే వ్యవసాయక దేశం అనడము భారతదేశమే వ్యవసాయం మీద ఆధారపడినాను సార్ ఇది వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు 4 నాగలను 3 కాయలు 3 పది కాయలు 11 ఆయనతో పోయింది సార్ ఎందుకంటే వాళ్లకు చిటికత్తులు అట్లా వాళ్ళ మార్కెట్లకు వెళ్తే ఒక రైతులకు లోన్లు ఇస్తున్నాం అంటే ఒక పారిశ్రామిక రంగానికి 10 కోట్లు ఇస్తారు సార్ ఒక 1000 మంది రైతులకు కూడా 1 కోటి రూపాయలు అప్పచేయారు సార్ వీళ్ళ ఆర్థిక విధి విధానంలో కూడా రైతులకు పెట్టుబడి లేక ఈ దళారులు సంచికిలు అని మట్టికిలు అని సార్ నేను నీకు సావుకానని అనేకటువంటి దోపిడీ జరుగుతుంది సార్ దోపిడీ కారణం ఏంటి సార్ ఇక్కడ దోపిడీకి కారణం ఏంటి అని అంటే మార్కెట్ వ్యవస్థ ఇంకా పూర్తిగా పటిష్టం కాకపోవడం రెండోది రైతులంతా కూడా ఐక్యత కావాలి అది ఇక్కడ రైతులు తమ ఒక యూనియన్గా ఫామ్ కావాలి అయితే ఎందుకంటే ఇది అంత అనార్గనైజ్ సెక్టర్ వ్యవసాయ రంగం అనార్గనైజ్ సెక్టర్ ఇంతకుముందు మీరు చెప్పారు టాటా ఉత్పత్తి చేసినట్టు గడపరకు ధర నిర్ణయించుకునే అధికారం తనకున్నది కానీ రైతుకు తను ఉత్పత్తి చేసినటువంటి ధరను నిర్ణయించుకునే అధికారం లేదు అక్కడ అతను నిస్సహాయుడు అయిపోతున్నాడు దానివల్ల తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది అన్నట్టు అయితే దానికి ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు చిట్టెడి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే సహకార మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే అప్పుడు సహకార మార్కెటింగ్ లోపల రైతులు ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఒక మార్కెటింగ్ సొసైటీ కూడా అది అగ్రికల్చరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఆ మార్కెటింగ్ సొసైటీలో కూడా వాళ్ళే సభ్యులు ఉంటారు వాళ్ళే అమ్ముకుంటారు వాళ్ళ వస్తువులను వాళ్ళని అమ్ముకుంటారు తర్వాత గోడౌన్స్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అమ్ముకోకుండా గోడౌన్ లోపల నిల్వ ఉంచుకొని మెరుగైనటువంటి ధర వచ్చినప్పుడే దాన్ని అమ్ముకునే అవకాశం ఉంటుంది ఏమైనా లాభాలు వస్తే సమిష్టిగా వాళ్ళకు లాభాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు రైతు తన ఉత్పత్తికి తాను ధరను నిర్ణయించుకునే అవకాశం వస్తుంది ఎప్పుడు వస్తుంది సహకార మార్కెటింగ్ వ్యవస్థ పటిష్టమైనప్పుడు రైతులే మార్కెటింగ్ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి దానివల్ల ఇటు వినియోగదారుడు లాభపడతాడు అటు రైతు లాభపడతాడు కానీ ఇప్పుడు ఉండేటువంటి వ్యవస్థల పట మీరు అన్నట్టుగా మధ్య దళారులు బాగుపడుతున్నారు కానీ వ్యవసాయ పారిశ్రామిక రంగంలో వస్తువులకు ఉన్న తేడా ఏంటి అని అంటే పారిశ్రామిక రంగంలో వస్తువులు తయారు చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళు
ఉత్పత్తిదారులే కాకుండా ధర నిర్ణయించుకునే అవకాశం వాళ్ళకే ఉన్నది కాబట్టి దానివల్ల లాభం ఎక్కువ జరుగుతున్నది. కానీ వ్యవసాయ రంగం ఉత్పత్తి చేసినటువంటి ధరకు తాను నిర్ణయించే అధికారం లేకపోవడం వల్ల వాళ్ళు తక్కువ ధరలు ఉండడం వల్ల వాళ్లకు నష్టాలు వాటిల్లేటువంటి ప్రమాదం ఉన్నది. అయితే ఇక్కడ ప్రభుత్వం క్రమబద్ధమైనటువంటి మార్కెట్ల వ్యవస్థను పెంచడమే కాకుండా సహకార వ్యవస్థ మార్కెటింగ్ను కూడా ప్రోత్సహించాలి. సహకార వ్యవస్థ మార్కెటింగ్ ఎంతవరకు అయితే పటిష్టం కాదో అంతవరకు రైతులు రాజులు అనేటువంటిది మనం ఒప్పుకోవడానికి వీల్లేదు అన్నట్టు. చట్టాలని కఠినంగా అమలుపరుస్తాం, కఠినంగా అమలుపరచాలి, రైతులు కూడా ఇందుకు సహకరించాలి. సార్, ఇప్పుడు ఈ కాలర్లో కూడా చూసినట్టయితే రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అతను ఏంటంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాడు మనకేంటి, ఈ రైతులు నిర్ణయించుకోలేకపోవడం ధర కారణం ఏంటంటే ఇవి నశ్వర వస్తువులు అనశ్వర వస్తువులు అని ఉంటాయి, పెరిషబుల్ నాన్ పెరిషబుల్. రైతులు ఎప్పుడైతే మనం ఉత్పత్తి చేసేదంతా కూడా కొద్ది సమయంలో కొంతకాలం తర్వాత అవి తన ఉనికిని లేదంటే తన యొక్క విలువను కోల్పోయే ప్రమాదం ఉండడం వల్ల రైతు ఏం చేయాల్సి వస్తుంది, స్వల్పకాలంలో వస్తువుని ఎలాగైనా అమ్మేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఒక ధాన్యం తీసుకున్నాం అనుకోండి, వరి, ఆ వడ్లనే అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతు బియ్యంగా చేసి కన్జ్యూమర్కి అమ్మేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల కూడా ఈ ధాన్యాన్ని అమ్మేటువంటి ఆ తొందరలో రైతు తక్కువ ధరకు నష్టపోతున్నారు. ఆ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే సార్ ఇందాక చెప్పినట్టు కోఆపరేటివ్ వ్యవస్థ ఒకటి ఖచ్చితంగా పటిష్టం చేసినట్లయితే రైతు వాళ్ళ వస్తువులకి వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకున్నట్టు చేసుకునేటువంటి స్థితి వచ్చిన రోజు నిజంగా వాళ్ళకి ఒకటి వస్తుంది. ఇంకొకటి కూడా ప్రధానమైన అంశం వినవలెత్తాడు, ఏంటి, ఈ రోజు వ్యవసాయ రంగం వైపు ముందుకెవరు ఆసక్తి చూపట్లేదు. ఇది చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు కూడా వ్యవసాయ రంగం పైనటువంటి అనాసక్తి వ్యతిరేకత భావం ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్లో చాలా పెరుగుకుంటూ వస్తుంది. అది చాలా ప్రమాదకరమైనది వ్యవస్థ, ఎందుకంటే ఇప్పుడు మిగతా కంట్రీలో చూసుకున్నట్లయితే నైజీరియాలో అంటే కూడా మిగతా కంట్రీస్కి మన కంట్రీస్కి కంపేర్ చేస్తే అక్కడ సబ్సిడీ ఎక్కువ ఇస్తున్నారు. సబ్సిడీ అంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చాలా వచ్చిన వాడక గవర్నమెంట్ భరిస్తున్నట్టు. ట్రూ, అది ఒక రకమైన సమస్య. నేను చెప్పిన సమస్య ఏంటంటే ఒకసారి కనుక మనం వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయ రంగానికి శ్రామిక వర్గాన్ని మార్చిన తర్వాత అక్కడి నుంచి ఇటువైపు తరలించడం చాలా కష్టం, ఒకసారి వ్యవస్థ ఇటువైపు వెళ్ళిన తర్వాత. కాబట్టి రైతులకు ఈ అట్లీస్ట్ ఇప్పుడు మనం మాటల ద్వారా కాకుండా వాళ్ళకి చేతల్లో జరిగేటువంటి పరిష్కారం ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి. కాలర్ చెప్పినట్టు బ్యాంకులు ఇండస్ట్రియలిస్ట్ని ఒక విధంగా ట్రీట్ చేస్తున్నాయి, రైతుని ఒక విధంగా ట్రీట్ చేస్తున్నాయి. అంటే రైతు పరిస్థితి అలా తయారైంది. అంతే అంటే ఇప్పుడు కొంత కార్పొరేట్ రంగము మనం ఈ వ్యవస్థ రంగం కూడా కొంత దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగంగా చూసుకున్నప్పుడు కొంత వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చడంలో ఇబ్బంది లేకపోయినప్పటికీ వాళ్ళకి ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఇచ్చిన రైతాంగాన్ని రైతు సమస్యలని కేవలం ఒక రాజకీయంగానో లేదంటే వాళ్ళు ఒక కంటితూర్పు చర్యలు కాకుండా పటిష్టమైన చర్యలు చేయాలి. దాంట్లో బాగా మీరు మనం ఇందాక చర్యలు చూసుకుని ప్రభుత్వ చర్యలు కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ యొక్క గొప్పతనం, ఈ పథకం యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఒక వెబ్ పోర్టల్ క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మార్కెట్లను లింక్ చేస్తున్నాం, వన్ మార్కెట్ వన్ నేషన్ లాగా. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఆ చర్యలను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రైతాంగానికి జరిగినటువంటి నష్టాలను తీసుకొని ఈ యొక్క పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కెట్లో కూడా రైతుకు గిట్టుబాటు ధర లేకపోతే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా వ్యాపారి ఎక్కడి నుంచైనా ఆ మార్కెట్ వ్యవస్థలో కొనుక్కోవచ్చు. ఇప్పుడున్న వ్యవస్థలో ఏంటంటే లైసెన్సింగ్ విధానం, ఇందాక లింగమూర్తి సార్ చెప్పినట్టు లైసెన్సింగ్ విధానం ఉంది. అంటే ఒక గ్రామీణ ప్రాంతం లేదంటే ఒక ప్రాంతంలో ఆ లైసెన్స్ ఉన్న వ్యాపారులు మాత్రమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి ఆస్కారం ఉంది. కానీ ఈ కొత్త మార్కెటింగ్ పాలసీ అయితే తీసుకొచ్చారు ఈ ప్రస్తుత ప్రభుత్వం, అదొక మంచి చర్య. కొంత ఇబ్బంది మాత్రం ఉంటుంది, ఎందుకంటే ఇది ఆన్లైన్ అమ్ముకోవడం కాబట్టి రైతులు కొంత అడాప్షన్ చేసుకోవాలి. ఏదంటే ఈ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక అవగాహన చేసుకుంటే మనకు కొంత గిట్టుబాటు ధర రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్లయితే కూడా వీళ్ళలో రెండు ప్రధాన మంచి స్కీమ్స్ ఒకటి వచ్చాయి. ఒకటి మన ఎప్పటి నుంచో 1999 రైతు బజార్లు అనేటువంటి కాన్సెప్ట్, రైతులు నేరుగా వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముకునేటువంటి వెసులుబాటు చేయటం జరిగింది. దాన్ని ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా స్ట్రెంగ్తెన్ చేస్తూ రెండు కొత్త స్కీములు పెట్టాయి. మన కూరగాయలు అనేటువంటి కొత్త ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మన కూరగాయలు అటువంటి స్కీమ్ ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రైతు బజార్లు అనేటువంటిది రైతులు ఈ హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు తీసుకొచ్చి అమ్ముకోవడానికి వెసులుబాటు ఉంది. కానీ కొంత దూర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు తీసుకునేటువంటి కొంత ఇబ్బంది కలిగింది. కాబట్టి ప్లస్ ఈ హైదరాబాద్ నగరానికి సరిపోయినట్టు కూరగాయలు ప్రధానంగా
సరిపోవట్లేదు. ఈ సమస్యను అధిగమించడానికి మన కూరగాయలు అనేటువంటి స్కీమ్ ద్వారా ఈ కొంత దూరంలో ఉన్నటువంటి రూరల్, ఇప్పుడు నల్గొండ, మహబూబ్నగర్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటిది కూడా దూర ప్రాంతం నుంచి డైరెక్ట్గా ఈ మార్కెట్ తెచ్చుకునేటువంటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో ఈ జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి కూడా కలెక్షన్ సెంటర్స్ అని పెట్టారు. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఆ కలెక్షన్ సెంటర్స్లలో ఆ గ్రామీణ ప్రాంతాల్లో అమ్మేస్తే ఆ కలెక్షన్ సెంటర్స్ వాళ్ళు స్టోరేజ్ చేసుకొని నగరాలకి పంపించే విధంగాటువంటి చర్యలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇంకొకటి కూడా మన ఊరు మన కూరగాయలు, ఇది కూడా మన ఆగస్టు 6th రోజు 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారి వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా దీని కూడా ప్రధాన ఉద్దేశం అంతే. ఎక్కడైతే ఇది మనం ప్రధానంగా చూస్తే ఎక్కడ అవుతుంది, వినియోగదారులకి ఉత్పత్తిదారులకు జరిగేటువంటి మధ్య గ్యాప్ను తగ్గించే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు వాళ్ళు కొంతవరకు చేస్తున్నప్పటికీ కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మూలంగా ఒకటి రైతులు కూడా ఏంటంటే జవాబుదారు ప్రశ్నించే తత్వం తెచ్చుకోవాలి. రైతులకు ఎప్పుడైనా గిట్టుబాటు ధర అన్నప్పుడు అక్కడ మార్కెటింగ్ వ్యవస్థ, కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఇన్ని చర్యలు మార్కెటింగ్ వ్యవస్థ మీద తీసుకుంటున్నారు కదా, తీసుకుంటున్నా కూడా అంటే ఈ సూసైడ్స్ జరుగుతూనే ఉన్నాయి, ఈ జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా మహారాష్ట్రలో కానీ కొన్ని స్టేట్స్లో పండించిన పంటను రోడ్ల మీద పడేయడం అంటే గిట్టుబాటు ధర లేక, వాటికి కారణాలు ఏంటి అంటే ఇది ఆత్మహత్యలకు కారణాలు. 1 మినిట్ సార్. హలో 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 నమస్తే సార్, చెప్పండి మీ ప్రశ్న చెప్పండి. నా పేరు మల్లారెడ్డి. చెప్పండి సార్. భువనగిరి దగ్గర ప్రీతిలో విలేజ్ అండి. సార్, మా గ్రామంలో ఈరోజు కూడా వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు అందక వడ్డీ వ్యాపారస్తుల ద్వారా తీసుకుంటున్నారు. రైతులు వాళ్ళకు రుణాలు బ్యాంకుల నుంచి అందక వడ్డీ వ్యాపారస్తుల నుంచి తీసుకుంటున్నారు. సో ఇక్కడ పరిస్థితి ఏమైందంటే బ్యాంకుల నుంచి ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళ రైతు రుణాలు రాకపోవడం వల్ల వాళ్ళకు కావాల్సిన యూరియా కానీ డిఏపి కానీ పురుగు మందులు కానీ వడ్డీ వ్యాపారస్తులే సప్లై చేస్తున్నారు. అది ఎక్కువ ధరకు వాళ్ళతో వడ్డీ తీసుకొని ఆ తర్వాత పంట పండిన తర్వాత కూడా వాళ్ళే కొంటున్నారు, ఆ వడ్డీ వ్యాపారస్తులే కొంటున్నారు. దీనివల్ల రైతు ఏంటంటే రెండు విధాలుగా నష్టపోతున్నాడు. ఎక్కువ ధరకు విత్తనాలు పురుగు మందులు కొని తక్కువ ధరకు పంటకు అమ్ముకోవడం వల్ల చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా ఉంది. ఇలాంటి సమస్యకి శాశ్వత పరిష్కారం ఏంటి? సో మీరు ఆర్థిక శాస్త్రంగా నిపుణులు కాబట్టి ఇలాంటి సమస్యకు మీరు కొన్ని సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా మా యొక్క కోరిక. మల్లారెడ్డి గారు, మీరు లేవనెత్తినటువంటి వ్యవసాయ రంగంలో ఇప్పటికీ ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి సమస్య, చాలా కీలకమైనటువంటి సమస్యను మీరు లేవనెత్తడం జరిగింది. అయితే బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి కూడా మనం ఈ అంటే వడ్డీ వ్యాపారస్తుల యొక్క ప్రాధాన్యత గ్రామీణ ప్రాంతాల్లో కూడా తగ్గించడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా చాలా కమిటీస్ను కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అపాయింట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆర్ఆర్బీస్ ప్రత్యేకంగా ఏంటంటే 1904 పట్టిన మనం ఒక కోఆపరేటివ్ లెజిస్లేషన్ మన దేశంలో ప్రవేశపెట్టినాం, అంటే సహకార వ్యవస్థను. అయితే మీకు తెలుసు అనుకుంటా, మీరు గ్రామీణ ప్రాంతాల గురించి అవగాహన ఉన్నది కాబట్టి మీరు వడ్డీ వ్యాపారస్తుల గురించి డిస్కస్ చేయడం చేసింది కాబట్టి నేను చెప్తున్నాను. 1904 తర్వాత కేవలం 40-50 సంవత్సరాలలో భారతదేశంలో ఇప్పుడు ఉండేటువంటి గ్రామాల అన్నింటిలోపటి కూడా సహకార సంస్థలను అంటే సహకార సొసైటీస్ను కోఆపరేటివ్ అగ్రికల్చరల్ సొసైటీస్ను ఎస్టాబ్లిష్ చేయడం, వాటిని ప్యాక్స్ అని అంటాం మనం. అయితే అన్ఫార్చునేట్లీ ఏంది అని అంటే చాలా ఎస్టాబ్లిష్ అయినాయి, దాదాపు 96% విలేజెస్లో పట ఈ సహకార సంస్థలు. ఈ సహకార సంస్థలు ఎస్టాబ్లిష్ చేయడం ఉద్దేశం ఏంది, మనీ లెండర్స్ యొక్క ప్రాధాన్యత తగ్గించి ఈ వ్యవసాయదారులకు కావాల్సినటువంటి ఫైనాన్స్ అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఈ 3 రకాలైనటువంటి ఫైనాన్స్ను ప్రొవైడ్ చేయడానికి సహకార వ్యవస్థను అన్ని గ్రామాలలో ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి అప్పుడే సూచించడం జరిగింది. అయితే సహకార సంస్థలు ఎస్టాబ్లిష్ చేసిన గ్రామీణ ప్రాంతాల్లో అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ దీస్ సొసైటీస్ దే హావ్ బికమ్ డిఫంక్ట్. ఎందుకంటే మరి అవి రైతులు తర్వాత గ్రామీణ ప్రాంతాలు ఉండేటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళే కలిసికట్టుగా సహకార సంస్థలు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని తర్వాత వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. కానీ దాంట్లో కొంత ఈ నెపోటిజం తర్వాత ఫేవరటిజం ఇవన్నీ జరగడం వల్ల చాలా సహకార సంస్థలు మూతపడడం జరిగింది. అయితే మరి ఇప్పటికి కూడా అన్ని ఐ మీన్ కమిటీస్ చెప్పిన నేషనల్ ఆల్ ఇండియా అగ్రికల్చరల్ క్రెడిట్ సర్వే కమిటీ, ఆల్ ఇండియా కోఆపరేటివ్ రివ్యూ కమిటీ, ఎన్నో కమిటీలు ప్రభుత్వం అపాయింట్ చేసిన తర్వాత అయితే అన్ని కమిటీలు చెప్పినవి ఏంటి అని అంటే అగ్రికల్చరల్ క్రెడిట్తో పాటుగా
మార్కెటింగ్ సౌకర్యాలు కూడా, అంటే ఇన్పుట్స్ తర్వాత మార్కెట్, అంటే క్రెడిట్ లింక్డ్ విత్ ఇన్పుట్స్ అండ్ మార్కెట్స్, దాని గురించి ఆల్ ఇండియా అగ్రికల్చర్ క్రెడిట్ రివ్యూ కమిటీ కూడా సజెస్ట్ చేయడం జరిగింది, సర్వే కమిటీ కూడా సజెస్ట్ చేసింది. అంటే అర్థమైంది అని అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఇటు వ్యవసాయదారులకు కావాల్సినట్టు అన్ని రకాల రుణాలు ఇవ్వాలి, తర్వాత ఇన్పుట్స్ కూడా సప్లై చేయాలి. ఇంతకుముందు మీరు అన్నారు చూడండి, దళారులు సప్లై చేస్తున్నారు ఇప్పుడు, ఏది బ్రోకర్స్ తర్వాత ట్రేడర్స్ అంత ఊళ్ళల్లో ఏంది అని అంటే సీడ్స్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సప్లై చేసి ఎక్కువ ధరలు సప్లై చేస్తున్నారు, తర్వాత ఎక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నారు, తర్వాత గిట్టుబాటు ధరలు రావడం లేదన్నట్టు అయితే. కాబట్టి అప్పుడు సర్వే ఆల్ ఇండియా సర్వే కమిటీ ఏం చెప్పింది, వ్యవసాయదారులను వీళ్ళ దగ్గర నుంచి కూడా ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తులు హూ ఆర్ ఛార్జింగ్ ఎగ్జార్బిటెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వాళ్లకు వ్యతిరేకంగా తర్వాత వాళ్ళ యొక్క ప్రాధాన్యత తగ్గించడానికి ఈ సహకార సంఘాలనే పటిష్టం చేయాలి. వాళ్ళు ఇటు క్రెడిటు ప్లస్ ఇన్పుట్స్ వ్యవసాయదారులకు కావాల్సిన ఇన్పుట్స్, తర్వాత మార్కెటింగ్ కూడా టేకప్ చేయాలి సహకార సంస్థలు. ఎందుకంటే వ్యవసాయదారుడు చేసినటువంటి ఉత్పత్తిని సహకార సంస్థలు ఎక్కడనైతే ఉత్పత్తి జరిగిందో అక్కడనే మార్కెటింగ్ కూడా టేకప్ చేస్తే ఈ అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అని చెప్పిన కానీ, బట్ వాస్తవంగా అవి గ్రామీణ ప్రాంతాల పూట జరగడం లేదు. అయితే ఇంతకుముందు మీరు కమర్షియల్ బ్యాంక్స్ నేషనలైజేషన్ చేయడం జరిగింది, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేసి వ్యవసాయ దీన్ని అంటే అగ్రికల్చర్ ఫైనాన్స్ను మనం విస్తరించాలని చెప్పి, దాంతోపాటు దానిలో ఎన్నో రకాలైనటువంటి ఇన్నోవేషన్స్ తీసుకొచ్చిండ్రు రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పి, తర్వాత ఫార్మర్ సర్వీస్ సొసైటీస్ అని చెప్పి రకరకాలైనటువంటి సొసైటీస్ను ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. కానీ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో ఇవన్నీ ఉద్దేశం ఏంటి అని అంటే మార్కెటింగ్ సర్వీసెస్ అంటే క్రెడిట్ సర్వీసే కాకుండా మార్కెటింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి అనే కానీ అన్ని సంస్థలు కూడా బ్యాంకులు కోఆపరేటివ్ సొసైటీసు ఫార్మర్ సర్వీస్ సొసైటీస్ ఇవన్నీ కూడా ఆఖరి మిగిలింది ఏంటంటే క్రెడిట్ సప్లై మాత్రమే చేసినాయి. అందుకొరకు మార్కెటింగ్ అనేది టేకప్ చేయకపోవడం వల్ల రైతులకు దానివల్ల లాభం చేకూరలేదు. అందుకే ఇప్పటికీ వడ్డీ వ్యాపారస్తులు, మీ గ్రామమే కాదు మల్లారెడ్డి గారు, చాలా గ్రామాలలో వడ్డీ వ్యాపారస్తులకు ప్రాధాన్యత ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి వ్యవసాయదారులు దీనికి నిరసన చేయాలి, తర్వాత వ్యవసాయదారులు ఐక్యం కావాలి, కోఆపరేటివ్ సొసైటీస్ పటిష్టం చేసుకోవాలి, వడ్డీ వ్యాపారస్తులకు ప్రాధాన్యత తగ్గించుకోవాలి. ఒకటి చివరిగా 1 మినిట్ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి కదా, వాటికి మన కంట్రీలో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు జస్ట్ 2 పాయింట్స్లో చెప్పండి. దానికి చెప్పే ముందు ఒక చిన్న ఇందాక కాలర్కి రెస్పాండ్ అయ్యేటప్పుడు, రైతులు వడ్డీల విషయంలో ఏమవుతుందంటే రుణాలు తీసుకున్న తర్వాత సకాలంలో చెల్లించకపోతే, ఇప్పుడు పంట రుణాలు ఒక 6 నెలలు సంవత్సరం ఇచ్చిన తర్వాత బ్యాంకులు వాటిని కమర్షియల్ లోన్ కింద కన్వర్ట్ చేసేసరికి ఆ వడ్డీ భారం కూడా పెరిగిపోయి వాళ్ళ రుణభారం ఇంకా పెరిగిపోయి మళ్ళీ లోన్ స్ట్రక్చర్ అంటే రైతులకి బ్యాంకులో వాళ్ళు వేసే ఇంట్రెస్ట్ స్లాబ్స్ అనేది తెలియదు. ఇప్పుడు 6 మంత్స్కు పే చేస్తే ఒక రేట్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ డే పోతే ఒక రేట్ అవుతుంది, అంటే ఈ మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఆ విషయం రుణభారం పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఈ ప్రపంచ దేశాల్లో అనుభవాలు చూసుకుంటే ఏంటంటే అక్కడ ఉత్పత్తికి ఇచ్చిన ప్రాధాన్యత కన్నా కూడా మార్కెటింగ్ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. వాళ్లకు స్టోరేజ్ ఫెసిలిటీస్ కావచ్చు, నాణ్యత విషయంలో కావచ్చు, సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ అందించేటువంటి విషయంలో సబ్సిడీలు ప్రధానంగా సబ్సిడీలు ప్రధానటువంటి అంశం. కాబట్టి రైతుల్లో వాళ్ళకి అటువంటి బరువు భారం మాత్రం లేదు. ఓకే సార్, ఇంతవరకు మనం వ్యవసాయ మార్కెటింగ్ ప్రభుత్వ విధానాల గురించి తెలుసుకున్నాం. భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ పటిష్టంగానే ఉన్నప్పటికీ ఇంకా చాలా లొసుగులు ఉన్నాయి, వాటిని కూడా సాధ్యమైనంత వరకు తొందరగా అంటే ఆ సమస్యలన్నీ తీర్చినట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా విద్యార్థులకు విలువైన సమాచారం అందించినటువంటి లింగమూర్తి సార్ గారికి, కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ వచ్చే వారం మరొక అంశంతో కలుసుకుందాం.